నాకు ఇందాకలే క్రియేట్ అయిన పేమెంట్ కూడా ఇక్కడ మీకు ఫోటో కనిపిస్తుంది చూడండి, 51,030 రూపీస్ అనమాట నాకు ఈ రోజు పేమెంట్ క్రియేట్ అయిందనమాట ఐవి థ్రెడ్స్ కంపెనీ నుంచి. అంతే 51,030 రూపాయలు అయితే క్రియేట్ అయిందనమాట, 51,030 రూపాయలు క్రియేట్ అయింది. అంటే ఇంతవరకు నేను కంపెనీలో అమౌంట్ ఎంత సంపాదించానండి, 229,358 రూపాయలు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో మై విత్ 3 యాడ్స్ కంపెనీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి, అలాగే కొత్తగా జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళందరికీ ఉన్న మేజర్ డౌట్ ఏంటంటే కంపెనీ పేమెంట్స్ ఎంతవరకు ఇస్తుంది? మీలో చాలామందికి ఉన్న డౌట్ ఇదే. ఓకే, యాక్చువల్గా మై విత్ 3 యాడ్స్ అనే కంపెనీలో ఫ్రీ ప్లాన్ నుంచి మెంబర్షిప్స్ కూడా ఉన్నాయి కదా. ఒకవేళ మెంబర్షిప్ తీసుకుంటే ఓన్లీ మనం పెట్టిన అమౌంట్ వరకు మాత్రం ఇస్తుందా, లేకపోతే అసలు ఎంతవరకు పేమెంట్ ఇస్తుంది, ఎంతవరకు పేమెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, అలాగే నిజంగా బ్యాంక్ అకౌంట్కి పేమెంట్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయా లేదా, సో వీటి మీద మీకు ఒక డౌట్ ఉంది కదా. సో ఈ వాలెట్ వీడియోలో నేను మా వైఫ్ యొక్క అకౌంట్, నా అకౌంట్ కూడా చూపిస్తాను చివరిలో. ఫస్ట్ మా యొక్క వైఫ్ యొక్క అకౌంట్ అయితే మీకు చూపిస్తాను. యాక్చువల్గా మీ మై విత్ 3 యాడ్స్ అనే కంపెనీలో క్రౌన్ మెంబర్షిప్గా వర్క్ చేస్తున్నాము గత 2 మంత్స్ నుంచి. సో ఇంతవరకు మేము తీసుకున్న ప్రతి పేమెంట్ కూడా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, కమిషన్ కానివచ్చు, యాడ్ ఇన్కమ్ కానివచ్చు, ప్రతి ఒక్కటి కూడా మీకు ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. నాకు ఇందాకలే క్రియేట్ అయిన పేమెంట్ కూడా ఇక్కడ మీకు ఫోటో కనిపిస్తుంది చూడండి, 51,030 రూపీస్ అనమాట నాకు ఈ రోజు పేమెంట్ క్రియేట్ అయిందనమాట, నాకు జాన్యువరి మంత్ యొక్క శాలరీ అనమాట మై విత్ 3 యాడ్స్ కంపెనీ నుంచి. ఇక్కడ మీరు గమనించవచ్చు, నేను క్లియర్గా డైరెక్ట్గా యోనో యాప్లోకి వెళ్ళి మీకు చూపిస్తాను. ఓకే, ఆన్లైన్ SBI ఉంది కదా మొబైల్ బ్యాంకింగ్, దాంట్లోకి వెళ్ళి మీకు చూపిస్తాను. నాట్ ఓన్లీ జాన్యువరి మంత్, ఇంతవరకు ఈ కంపెనీలో నేను జాయిన్ అయినప్పటి నుంచి తీసుకున్న ప్రతి సింగిల్ రూపీతో సహా మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అలాగే మీ యొక్క మై విత్ 3 యాడ్స్ కంపెనీ యొక్క టీం అందరికీ కూడా ఈ యొక్క వీడియోని ఫార్వర్డ్ చేయండి. మీరు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసుకోండి, ఫ్యూచర్లో మీకు అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు పక్కన స్క్రీన్లో చూడొచ్చు, నేను మా వైఫ్ అకౌంట్లో లాగిన్ అయ్యాను. రైట్ సైడ్లో ఉన్న 3 లైన్స్ క్లిక్ చేస్తే నేను వ్యాలెట్ అని ఆప్షన్లోకి వెళ్తున్నాను. ఇక్కడ మీకు వ్యాలెట్ అని ఆప్షన్ ఉంది. సో నేను విత్డ్రా పెట్టిన అమౌంట్ అంతా కూడా మనకి వ్యాలెట్లో అయితే చూపించడం జరుగుతుంది అన్నమాట, ఎంత విత్డ్రా పెట్టినవన్నీ కూడా. సో ఫస్ట్ నేను వ్యాలెట్ అని ఆప్షన్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ రీడీమ్ క్యాష్ వ్యాలెట్ ఒకటి, యాడ్స్ వ్యాలెట్ ఒకటి, టూర్ వ్యాలెట్ ఒకటి. సో ప్రజెంట్ టూర్ వ్యాలెట్ అయితే దాన్ని మీరు టచ్ చేయకుండా వదిలేసండి. సో ఇప్పుడు మనకు కావాల్సింది క్యాష్ వ్యాలెట్ ఒకటి, యాడ్స్ వ్యాలెట్ ఒకటి. సో క్యాష్ వ్యాలెట్ అంటే ఏంటంటే కమిషన్ అనమాట, అంటే నేను టీమ్ వర్క్ చేస్తాను కదా. సో కంపెనీలో ఏంటంటే రిఫర్ చేయకపోయినా డబ్బులు ఇస్తుంది మై విత్ 3 యాడ్స్ కంపెనీ, కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిఫర్ చేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిఫర్ చేయకపోయినా కంపెనీ డబ్బులు ఇస్తుంది యాజ్ పర్ ది మెంబర్షిప్ అనమాట. ఒకవేళ రిఫర్ చేస్తే రిఫర్ చేసిన దానికి కమిషన్స్ అన్ని కూడా మనకి క్యాష్ వ్యాలెట్లో చూపిస్తాయి అనమాట, క్యాష్ వ్యాలెట్ని మనం రిడీమ్ చేసుకోవచ్చు. అదే యాడ్స్ వ్యాలెట్లో చూసారనుకోండి, అంటే మనం యాడ్స్ చూడడం ద్వారా సంపాదించే మనీ అయితే ఉందో అది మనకి యాడ్స్ వ్యాలెట్లో కనిపిస్తుంది ఇదనమాట. సో ఫస్ట్ నేను యాక్చువల్గా ఏం చేస్తానంటే రిడీమ్ క్యాష్ వ్యాలెట్ అనే బటన్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే ఇక్కడ మనం చూడండి ప్రీవియస్గా పెట్టిన విత్డ్రాల్స్ అనమాట, ఇవన్నీ కూడా 27,700, 18,000, 24,200 రూపాయలు, 30,373 రూపాయలు, అలాగే 12,320 రూపాయలు. ఇవన్నీ కూడా నేను కమిషన్ విత్డ్రా పెట్టాను అనమాట. ఇవన్నీ కూడా నాకు బ్యాంక్ అకౌంట్గా సక్సెస్ఫుల్గా క్రియేట్ అయ్యాయి. సో మీరు చూడొచ్చు రైట్ సైడ్లో గ్రీన్ మార్క్ అయితే కనబడుతుంది అనమాట హ్యాండ్ అనేది, ఇలా కనిపిస్తే మా యొక్క బ్యాంక్ అకౌంట్కి మనీ క్రియేట్ అయినట్టు. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేస్తే ఆల్రెడీ ఏదైతే ఇప్పుడు విత్డ్రా పెట్టడానికి రెడీగా ఉంది అమౌంట్ ఆ అమౌంట్ అయితే ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు విత్డ్రా పెట్టడానికి రెడీగా ఉన్న అమౌంట్ 19,140 రూపాయలు, ఇప్పుడు నేను అయితే విత్డ్రా పెట్టట్లేదు. ఓకే, కింద నా యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు కనబడతాయి. బ్యాక్ వచ్చేసాను, మళ్ళీ యాస్టేజ్గా వ్యాలెట్ అనే ఆప్షన్లోకి వెళ్ళాను, యాడ్స్ వ్యాలెట్లోకి వెళ్ళాను. ఓకే, ఇక్కడ నేను యాడ్స్ వ్యాలెట్ని 3 టైమ్స్ విత్డ్రా పెట్టాను. ఫస్ట్ విత్డ్రా వచ్చేసరికి 34,538 రూపాయలు, సెకండ్ వచ్చేసరికి 56,700 రూపాయలు, థర్డ్ వచ్చేసరికి మళ్ళీ కూడా 56,700 రూపాయలు చెప్పాను కదా. సో నేను మొన్న జాన్యువరి మంత్ యాడ్ అని విత్డ్రా పెడితే నాకు ఈరోజు అయితే పేమెంట్ క్రియేట్ అయిందన్నమాట. సో నేను మొన్న శనివారం అయితే విత్డ్రా పెట్టడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క మొత్తం ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా నేను యోనో యాప్లో చూపిస్తాను, ఇవన్నీ నాకు నిజంగా పేమెంట్ క్రియేట్ అయ్యలేదు అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకవేళ కమిషన్ అమౌంట్ విత్డ్రా పెడితే మీకు 15% కట్ అవుతాయి, అంటే మీరు ఒకవేళ 1,000 రూపీస్ విత్డ్రా పెడితే అందులో 50% మైనస్ అయిపోతుంది, అంటే 150 రూపాయలు కట్ అయిపోయి రిమైనింగ్ అమౌంట్ అయితే మన యొక్క బ్యాంక్ అకౌంట్ కింద వాళ్ళు క్రియేట్ చేస్తారు కమిషన్ వ్యాలెట్ అయితే. ఒకవేళ మీరు యాడ్స్ వ్యాలెట్ అయితే 10% కట్ అయిపోతాయి, యాడ్స్ వ్యాలెట్ అయితే 10% కట్ అయిపోతుంది, కట్ అయిపోగా రిమైనింగ్ అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఇప్పుడు 56,700 చూద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే 56,700 రూపాయలు అయితే ఉందో అది మనకి నేను 2వ నెల, అంటే ఈ నెల మొన్న 3వ తారీఖు విత్డ్రా పెట్టడం జరిగింది. ఈ రోజు నాకు డేట్ వచ్చేసరికి 7వ తారీఖు కదా, సో ఈరోజు నాకు పేమెంట్ అయితే క్రియేట్ అయిందనమాట. ఒకసారి నేను యోనో యాప్ ఓపెన్ చేస్తాను, ఇది లైవ్ అండి, ఇందులో మీకు స్క్రీన్ షాట్లు చూపించడం గట్రా ఏమీ లేదు. సో మీరు చాలామంది మీరు అది తిరుగుతారు చూపిస్తున్నారు అని చెప్పేసి అడుగుతుంటుంటారు అనమాట. సో వాళ్ళందరికీ నేను ఇది లైవ్లో చూపిస్తున్నాను. సో ఇప్పుడు నేను ఒక నా ఎంపిన్ అయితే ఎంటర్ చేసి లాగిన్ అవుతున్నాను.
సో ఇప్పుడు టోటల్ బ్యాలెన్స్ వచ్చేసరికి 75,689 రూపాయలు ఉంది. వ్యూ ట్రాన్సాక్షన్ అనేది క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, నాకు ఈ రోజు క్రియేట్ అయిన అమౌంట్ 7/2/24 ఎంత అండి, 51,030 రూపాయలు అయితే క్రియేట్ అయింది అనమాట. 51,030 రూపాయలు క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు నేను దాన్ని మైనస్ చేసి చూపిస్తాను ఒకసారి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి. క్యాలిక్యులేటర్ నేను విత్డ్రా పెట్టిన అమౌంట్ ఎంత అండి, 56,700 రూపాయలు. -10% తీసేస్తే నాకు అమౌంట్ క్రియేట్ అవ్వాల్సిన అమౌంట్ ఎంత అండి, 51,030 రూపాయలు క్రియేట్ అవ్వాలి. ఎంత క్రియేట్ అయింది చూడండి, 51,030 రూపాయలు క్రియేట్ అయింది. అంటే ఎగ్జాక్ట్గా నేను ఎంత విత్డ్రా పెట్టాను అంత అమౌంట్ అయితే 10% కట్ అయిపోయి రిమైనింగ్ అమౌంట్ అనేది డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి అయితే క్రియేట్ అవుతుంది. ఒకసారి నేను డీటెయిల్స్ కూడా చూపిస్తాను. మ్యాక్సిమం ఏదైతే మా వైఫ్ అకౌంట్ ఉందో దీంట్లో వేరే కంపెనీకి సంబంధించిన కానీ వేరే పేమెంట్ ప్రూఫ్స్ అయితే ఏమి ఉండవు అనమాట. ఒకటి నేను ఖర్చు పెట్టిన ఉంటే రెండు కంపెనీస్ పడిన ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కూడా ప్లస్ సింబల్స్ ఉన్నాయి కదా, ఫండ్ ట్రాన్స్ఫర్ నెఫ్ట్ అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఫండ్ ట్రాన్స్ఫర్ నెఫ్ట్ అని కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా మై విత్డ్రాస్ అనే కంపెనీ నుంచి వచ్చిన విత్డ్రాలే. నేను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి, ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి వివరాలు కనిపిస్తున్నాయి కదా, లైక్ నెఫ్ట్ దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడి లేవని కూడా. ఇక్కడ కింద చూడండి సైట్వో మార్కెటింగ్ అని ఉంది. సైట్వో మార్కెటింగ్ అంటే మై విత్ యాడ్స్ అనే కంపెనీ నుంచి వచ్చే పేమెంట్ ఏది కూడా మై విత్ యాడ్స్ మార్కెటింగ్ అని ఉండదు. ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో ఉంటుంది అనమాట. సైట్వో మార్కెటింగ్ అని కానివ్వండి, జిన్స్టా మార్కెటింగ్ అని కానివ్వండి, విజారా మార్కెటింగ్ అని కానివ్వండి, ఇలా రకరకాల మార్కెటింగ్ నింపు ఉంటుంది. ఎందుకు అలా ఉంటుందంటే యాక్చువల్గా ఏంటంటే మన కంపెనీకి చాలా ఆఫీసులు ఉన్నాయి, స్టోర్స్ ఉన్నాయి కదా, స్టోర్స్ ఉన్నాయి అది పక్కన పెట్టండి. ఆఫీసులు చాలా ఉన్నాయి, లైక్ విజయవాడలో ఒక ఆఫీస్ ఉంది, తిరుపతిలో ఒక ఆఫీస్ ఉంది. సో ఇలా ఏంటంటే ఒక్కొక్క ఆఫీస్కి ఒక్కొక్క రకమైనటువంటి నేమ్తో, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ ఆఫీస్ తీసుకుందాం, జిన్స్టా మార్కెటింగ్ అనేటువంటి బ్యాంక్ అకౌంట్ నెంబర్తో విజయవాడ ఆఫీసులు అయితే మనం ఓపెన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి విజయవాడ ఆఫీస్ నుంచి కొన్ని పేమెంట్స్ వెళ్తాయి అన్నమాట, ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ అనేవి త్రూ ఈ ఆఫీసుల ద్వారా వాళ్ళు పేమెంట్ చేయడం జరగవచ్చు, లేదనుకుంటే ఇంకా వేరే మార్గాలు చేయొచ్చు. బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జిన్స్టా మార్కెటింగ్ నుంచి కొంతమంది పేమెంట్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళకి వచ్చే పేమెంట్స్ అన్నీ కూడా విజయవాడ ఆఫీస్ నుంచి వాళ్ళకి పేమెంట్ అయితే పంపించడం జరిగింది అనమాట. ఎందుకంటే ఆఫీస్లో ఉన్నటువంటి ఇప్పుడు ఆఫీస్ మనం పిన్స్ తీసుకుంటాం కదా, అంటే మెంబర్షిప్ తీసుకుంటాం, ఈ మెంబర్షిప్ వాళ్ళకి అమౌంట్ ఎంత దేనికి పే చేస్తాము, మన నియర్ బై ఏదైతే మనకు ఆఫీస్ అడ్రస్ ఉందో మన కాంటాక్ట్ అస్ పేజ్లో ఆ ఆఫీస్కి మనం పే చేస్తాం. సో ఆ బ్యాంక్ అకౌంట్లో మనీ ఉంటుంది. కంపెనీ ఏం చేస్తుందంటే ఆ బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి మనీ అంతా కూడా ఆ వీక్లో వచ్చేటువంటి పేమెంట్స్ అన్నింటిని కూడా విత్డ్రా చేయడం కోసం ఆ అమౌంట్ అయితే వాడుతుంది అనమాట. ఇలా మన కంపెనీలో ఉన్నటువంటి అన్ని రకాల ఆఫీసుల యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి మనకి పేమెంట్స్ అయితే క్రియేట్ అవుతాయి అనమాట. సో ఇది ఈ రకమైనటువంటి థింగ్ అనమాట. సో నెక్స్ట్ మీకు ఇంకా రిమైనింగ్ పేమెంట్ కూడా చూపిస్తాను, ఒకసారి వెయిట్ చేయండి. సో ఇది చూడండి 23,545 రూపాయలు. ఇదేంటి అంటే కమిషన్ అమౌంట్ అనమాట, 23,545 రూపాయలు. చూడండి 27,700 రూపాయలు లాస్ట్ ఉత్తర పెట్టాను నేను, 27,700 -15%. తీసేస్తే ఎంత ఉంది చూడండి, 23,545 రూపాయలు అయితే నాకు బ్యాంక్ క్రియేట్ అయింది, బ్యాక్ వచ్చేసింది, సారీ. సో ఇక్కడ మీరు చూడొచ్చు 23,545 రూపాయలు అనమాట. సో నెక్స్ట్ నేను డిసెంబర్ మంత్ యొక్క విత్డ్రా అనేది నేను జనవరి మంత్లో పెట్టాను, సేమ్ అది కూడా 51,030 రూపాయలు అనమాట. సో ఇక్కడ మీరు గమనించవచ్చు 51,030 రూపాయలు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది 15,300 రూపాయలు. నెక్స్ట్ కిందకి వచ్చేసరికి చూడండి, ఇక్కడ మనకి నెఫ్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసరికి 21,080 రూపాయలు. సో మీకు డౌట్ రావచ్చు ఇంకా అవంతా నిజంగా సేమ్ కంపెనీ నుంచి వచ్చినాయి కాదని చెప్పేసి ఒకసారి మీకు ఇంకొక ప్రూఫ్ చూపిస్తాను. 15,300 పక్కన ప్లస్ బటన్ క్లిక్ చేసి చూడండి, ఇక్కడ మనకి విజారా మార్కెటింగ్ ఉంది, మీరు గమనించారా. నెక్స్ట్ 21,080 రూపాయలు దీన్ని క్లిక్ చేస్తున్నాను, విజారా మార్కెటింగ్ ఉంది. నెక్స్ట్ 31,080 రూపాయలు నేను విత్డ్రా పెట్టాను కదా, సో అది నాకు పెండింగ్ పేమెంట్ అనమాట, 11 నెల నవంబర్ మంత్ పేమెంట్ ఇది. నేను క్లిక్ చేశాను లగ్జోన్ మార్కెటింగ్, అన్ని మార్కెటింగ్ ఉంటుంది చివరిలో కంపల్సరీగా. నెక్స్ట్ ఇంకొకటి 25,817 రూపాయలు చూపిస్తాను చూడండి, విజారా మార్కెటింగ్. నేను ఎలా కిందకు వచ్చాను, నేను 10,470 రూపాయలు ఉంది, ఇక్కడ నేను క్లిక్ చేసి చూడండి జాన్లు మార్కెటింగ్. ఓకే, ఇది టోటల్గా నేను ఇంతవరకు సంపాదించినటువంటి అమౌంట్ అనమాట. ఒకసారి మీకు కావాలంటే క్యాలిక్యులేషన్ చేసుకోండి, 10,472 రూపాయలు. ఒకసారి మీకు చూపిస్తాను టోటల్ అమౌంట్ సంపాదించాను, 10,472 రూపాయలు ప్లస్ 25,817 రూపాయలు. మీరు కూడా కావాలంటే క్యాలిక్యులేషన్ చేసుకోండి, 31,084 రూపాయలు ప్లస్ 21,080 రూపాయలు ప్లస్ 15,300 ప్లస్ 51,030 రూపాయలు ప్లస్ 23,545 రూపాయలు
ప్లస్ 51.30 రూపాయలు. అంటే ఇంతవరకు నేను కంపెనీలో అమౌంట్ ఎంత సంపాదించానండి, 229,358 రూపాయలు. ప్లస్ నేను ఇంకా విత్డ్రా పెట్టాల్సిన అమౌంట్ ఇందాక మీకు చూపించాను కదా, 19,000 చిల్లర ఉందన్నమాట, వేసుకుందాం ప్లస్ 19,000 వేసుకుందాం. అంటే ఇంతవరకు నేను సంపాదించిన అమౌంట్ అంతలో దాదాపుగా 251 రూపాయలు నేను కంపెనీ ఇంతవరకు సంపాదించడం జరిగింది. ఆల్రెడీ నాకు బ్యాంక్ వచ్చిన అమౌంట్ 237 రూపాయలు, నేను ఇంకా విత్డ్రా పెట్టాల్సిన అమౌంట్ నియర్ బై 20,000 అనమాట. అంటే ఓవరాల్గా నేను 250 రూపాయలు సంపాదించాను మై విత్ యాడ్స్ అండ్ కంపెనీలో గత 2 నెలల నుంచి, నవంబర్ డిసెంబర్ జనవరి 3 నెలలు అనుకోండి, 3 మంత్స్గా నేను ఎంత సంపాదించానండి, 250 రూపాయలు. అది కూడా మా అక్క వైఫ్ అకౌంట్ నుంచి, మా నాది కూడా ఉంటుంది, నాది కూడా మీకు కావాలంటే చూపిస్తాను. అయితే ఇక్కడ నేను సేమ్ మ్యాక్సిమం అంతా ఉంటుంది, ఇద్దరం ఒక్కసారి తనకంటే ఇంకొంచెం అది ఎక్కువ ఉంటుంది అనమాట, ఎందుకంటే నేను కూడా సేమ్ అమౌంట్ అయితే విత్డ్రా పెట్టడం జరుగుతుంది. అయితే ఇప్పుడు నేను చూపించాలంటే నా బ్యాంక్ అకౌంట్లో లాగిన్ అవ్వాలి, అది ఫోన్లో లాగిన్ అవ్వలేను, బట్ ఏదైనా ఉంటే కూడా నేను కూడా సేమ్ అమౌంట్ అయితే సంపాదించానమాట. సో మీరు చాలామంది ఏంటంటే అనుకున్నది సీఎం ప్లాన్ తీసుకుంటే, ఒకవేళ క్రౌడ్ మెంబర్షిప్ తీసుకుంటే క్రౌడ్ మెంబర్షిప్ కాస్ట్ ఎంత, 121,000 రూపాయలు, 121,000 చిల్లర అనమాట క్రౌడ్ మెంబర్షిప్ అనమాట. ఒకవేళ మీలో చాలామంది డౌట్ ఏంటంటే సీఎం ప్లాన్ తీసుకుంటే మన డబ్బులు మనకు వచ్చేంత వరకు వస్తాయేమో అలా అనుకుంటే, నేను ఆల్రెడీ 250 రూపాయలు సంపాదించాను కదా, నేను పెట్టినంత 121,000 రూపాయలు నేను పెట్టాను మెంబర్షిప్ కోసం, ప్రొడక్ట్ తీసుకున్నాను కంపెనీలో, తీసుకున్నందుకు నాకు కాంప్లిమెంట్ కింద యాడ్ ఇన్కమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ యాడ్ ఇన్కమ్ ఎంత సంపాదించాను, 250,000 రూపాయలు. అంటే నేను పెట్టిన దానికంటే ఎంత వచ్చింది నాకు ఎక్స్ట్రా, 100,000 రూపాయలు అయితే రావడం జరిగింది. ప్లస్ నా అకౌంట్ తీసుకుందాం, ఇది ఇప్పుడు నేను చూపించింది మా వైఫ్ అకౌంట్, నా అకౌంట్ దాదాపుగా ఇంకా ఎక్కువ రావడం జరిగింది అనమాట. అంటే అక్కడ 100,000 రూపాయలు నేను పై ప్రాఫిట్లో ఉన్నాను, అంటే 200,000 రూపాయలు నేను ఆల్రెడీ ప్రాఫిట్లోకి వెళ్ళిపోయాను, నేను జస్ట్ జాయిన్ అయిన 3 మంత్స్లోనే. మరి మీరే అర్థం చేసుకోండి కంపెనీ ఎంతవరకు పేమెంట్ ఇస్తుంది ఏంటి అనేది. నేను ఒకప్పుడు మా అప్లై నాకు చెప్పినప్పుడు సేమ్ ఇదే అనుకున్నాను, ఎంత పెట్టా బ్రదర్ నువ్వు అంటే నేను 121 పెట్టి మెంబర్షిప్ తీసుకున్నాను అని చెప్పారు ఆయన, ఆయన పేరు రాము అనమాట. చెప్తే నేను ఆయనకు కూడా సేమ్ ఇదే మాట అన్నాను, సరే చూద్దాంలే మీ డబ్బులు వచ్చేంత వరకు ఇస్తారు ఈ ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా, మీ డబ్బులు అయిపోయిన తర్వాత తీసేస్తారని అనుకున్నాను నేను. కానీ నా డిసిజన్ కూడా నా నిర్ణయం కూడా తప్పు అని చెప్పేసి కంపెనీ ప్రూవ్ చేస్తూ కొన్ని 100,000 లక్షల మందికి ఈరోజు కంపెనీ అయితే లైఫ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో మీరు కూడా ఈ పేమెంట్ ప్రూఫ్ చూసిన తర్వాత కూడా మీకు ఇంకా డౌట్ ఉంటే నేనేం చేయాలను, కంపెనీ మీద రీసెర్చ్ చేసుకోండి, మీకు నచ్చినప్పుడు మెంబర్షిప్ తీసుకోండి, అంతవరకు మీరు ఫ్రీగా జాయిన్ వర్క్ చేసుకోండి. ఒకవేళ మీకు ఫ్రీ అకౌంట్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో కొన్ని వీడియోస్ ఇస్తాను, అసలు కంపెనీలో వర్క్ ఏంటి, మెంబర్షిప్స్ ఎలా ఉన్నాయి, ఏ ప్లాన్ తీసుకుంటే ఎంత మనం సంపాదించవచ్చు, వీటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఆల్రెడీ నేను చేస్తున్నాను, డిస్క్రిప్షన్లో వాటి యొక్క లింక్స్ ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. అలాగే మీకు ఫ్రీ అకౌంట్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక ఫార్మాట్ ఇచ్చాను, మీరు ఎలా పంపించారు వాట్సాప్లో అని చెప్పేసి, ఆ ఫార్మాట్ చూసిన తర్వాత సేమ్ ఫార్మాట్లో నాకు మీరు వాట్సాప్ చేస్తే మీకు 24 to 48 hours మీకు ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేస్తాము. దాంతోపాటు మీరు ఏ రకంగా యాడ్ చూసి డబ్బులు సంపాదించాలి, దీంట్లో మెంబర్షిప్ చేయాలనుకునే వాటికి సంబంధించిన వీడియోస్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాము. ఓకే, సో అంతే ఈ వీడియోకి, విష్ ఆల్ ది బెస్ట్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, వీలైనంత వరకు నాకు రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను, లేదా ఆ కామెంట్స్ అన్ని బేస్ చేసుకొని ఇంకొక వీడియో అయితే చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.